Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో కన్నా ముసలం, చంద్రబాబుపై కోడెల సంచలనం. టీడీపీ నాయకత్వంపై కోడెల తనయుడు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కోసం చివరి నిమిషం వరకు పోరాటం చేసిన కోడెల కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పుడు కన్నాకు సత్తెనపల్లి బాధ్యతలు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. కోడెల మరణం తరువాత తన తల్లి తన కుటుంబాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పుకొచ్చారు. బొజ్జల, బాలయోగి, గాలి వంటి నేతలు మరణిస్తే వారి కుటుంబాలకు ఇచ్చిన గౌరవం తమకు ఎందుకు లేదని కోడెల శివరాం నిలదీశారు. సత్తెనపల్లి ఇన్ఛార్జిగా కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకుంటూనే నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. సహకరించాలని కోరారు. ఎవరూ మీడియా ముందు వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి పార్టీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయడం ఖాయమైంది. ఇదే అంశంపైన కన్నా కూడా స్పందించారు. తాను కొందరు నేతలతో మాట్లాడినట్లుగా వెల్లడించారు. తనకు పార్టీ టికెట్ ఖరారు చేస్తే తాను పార్టీ నాయకత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వెల్లడించారు. సత్తెనపల్లిలో అనేక సమస్యలు పరిష్కరించాల్సినవి ఉన్నాయని వివరించారు. తాను ఎందుకు సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగుతుంది, త్వరలోనే వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. సత్తెనపల్లి ఇన్ఛార్జిగా కన్నా లక్ష్మీనారాయణ పేరు ప్రకటించగానే కోడెల తనయుడు శివరాం అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ నిర్ణయంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కన్నాను నియమిస్తూ పార్టీ నేతలతో మాట్లాడినట్లుగానే కోడెల మరణం తరువాత తన నియామకంపైన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పార్టీని బలోపేతం చేసేందుకు చివరి నిమిషం వరకు పోరాటం చేసిన కోడెల వంటి నేత కుటుంబానికి ఇదేనా ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. పల్నాడులో రాజకీయంగా బలం సాధించాలంటే ముందుగా కోడెలను టార్గెట్ చేసే ఉద్దేశంతో వైసీపీ అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. చంద్రబాబును అనేక సందర్భాలలో దూషణలతో టార్గెట్ చేసిన కన్నాకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తారా అంటూ నిలదీశారు. తాను తన కుటుంబ సభ్యులు చాలా రోజులుగా చంద్రబాబును కలిసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కనీసం తాము కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అన్నారు. పార్టీలో సీనియర్లు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇచ్చారని శివరాం గుర్తు చేశారు. మరి పార్టీ ఆవిర్భావం నుంచి పోరాటం చేసిన కోడెల కుటుంబంపైన ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని శివరాం అభిప్రాయం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని మిగిలిన నేతలతోనూ పార్టీ నాయకత్వం చర్చలు చేస్తోంది. ఇప్పుడు కన్నాకు బాధ్యతలు ఇవ్వడంపైన ఆగ్రహంతో ఉన్న కోడెల శివరాం రాజకీయంగా ఎటువంటి అడుగులు వేస్తారనేది ఆసక్తిగా మారుతోంది.